కార్యక్రమాలు పూర్తి చేసుకున్న సందర్భంలో వెనక్కి తిరిగి చూస్తే మళ్ళీ మన జిల్లానే వేగబాటుకు లోనయ్యింది. మన జిల్లాలో వనరులు లేక కాదు, మన జిల్లా పక్కన కృష్ణానది జలాలు పారక కాదు, పాలకులకు చిత్తశుద్ధి లేకపోవడం వల్ల మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచన లేకపోవడం వల్లనే ఇవాళ మన ప్రాంతం అన్యాయానికి గురైంది. అభివృద్ధి లేకుండా ఎడారిగా మారుతుంది, వలసల బాట పడుతున్నారు మన రైతులు, మన కుటుంబ సభ్యులు. అందుకే మిత్రులారా, ఇవాళ మన భవిష్యత్తు మన చేతిలో ఉంది, మన అభివృద్ధి మన చేతిలో ఉంది, మన ప్రాంత విద్యార్థులకు విద్యా అవకాశాలు ఇచ్చేది మన చేతిలో ఉంది, మన నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చేది మన చేతిలో ఉంది, మన ప్రాంతంలో పరిశ్రమలు తీసుకొచ్చి పెద్దలు చిన్నారెడ్డి గారు చెప్పినట్టుగా ఈ ప్రాంతంలో 10,000 ఎకరాల ప్రభుత్వ భూములుంటే ఇక్కడికి ప్రత్యేకమైన పరిశ్రమలు రావాలి. రావాలి అంటే పాలకులకు చిత్తశుద్ధి ఉండాలి. పాలకులకు చిత్తశుద్ధి ఉండాలంటే వాడెవడో వీడెవడో మనం అడుక్కోవాల్సిన పరిస్థితి మనకు అవసరమా? ఇవాళ కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ మన జిల్లాకు మనకే ఈరోజు అవకాశం ఇచ్చింది. మనకు అవకాశం వచ్చినప్పుడు అవకాశాన్ని జార విడుచుకొని సంఖలో ఉన్న పిల్లను వదిలేసి ఆకాశంలో ఎత్తుకుతే సంఖలో ఉన్న పిల్ల కూడా జారి కింద పడుతుంది, మన అవకాశాలన్నీ కూడా అన్యాయంగా మారుతాయి. అందుకే ఈరోజు అంది వచ్చిన అవకాశాన్ని మనమందరం సద్వినియోగం చేసుకొని మన పాలమూరు జిల్లాలో ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసుకొని ఈ ప్రాంత రైతులు పండించిన పంట రైతులు గిట్టుబాటు ధరకు అమ్ముకునే పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో రావాలి. ఈరోజు ఈ ప్రాంతంలో చదువుకున్న పిల్లలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలి. ఈరోజు పాలమూరు జిల్లా వలసల జిల్లాగా కాకుండా అభివృద్ధికి నమూనాగా ఈ రాష్ట్రానికి ఆదర్శంగా ఈ పాలమూరును తీర్చిదిద్దే అవకాశాన్ని ఈ వనపర్తి బిడ్డలు ఈ పాలమూరు బిడ్డలు తీసుకోవాలని నేను సవినయంగా మీకందరికీ మనవి చేస్తున్నా. మిత్రులారా, ఈ ఆలోచన చేయండి. చంద్రశేఖరరావు గారు మాట్లాడుతున్నారు ఇందిరమ్మ రాజ్యం అవసరమా అని. ఇవాళ ఇందిరమ్మ రాజ్యాన్ని తప్పు వర్తించడంత బడి తెగించే పరిస్థితికి ఈ రోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చాడు. నేను అడుగుతున్న మీడియా మిత్రుల్ని, ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఇందిరమ్మ రాజ్యంలోనే కదా నాగార్జునసాగర్ కట్టింది, ఇందిరమ్మ రాజ్యంలోనే కదా శ్రీశైలం కట్టింది, ఇందిరమ్మ రాజ్యంలోనే కదా జూరాల ప్రియదర్శిని ప్రాజెక్టు కట్టింది, కల్వకుర్తి భీమా నెట్టంపాడు ఈ ప్రాజెక్టులన్నీ కోయిల్ సాగర్ ప్రాజెక్టుల్ని ఇందిరమ్మ రాజ్యంలోనే కదా కట్టింది. కాంగ్రెస్ ఏం చేసిందంటున్నా సన్నాసి, ఈ వనపర్తి ప్రాజెక్టు కాలేదు, ఆ జూనియర్ కాలేజు రాణి లక్ష్మీదేవమ్మ డిగ్రీ కాలేజు, గవర్నమెంట్ జూనియర్ కాలేజీలు కేడిఆర్ నగర్ లో ఉన్న గవర్నమెంట్ స్కూళ్లు, ఇవాళ మిషన్ కాంపౌండ్ లో పెట్టిన పాఠశాలలు, ఈ వనపర్తిలో పాఠశాలలు పెట్టింది కాంగ్రెస్ పార్టీ కాదా అని నేను అడుగుతున్నా. ఇవాళ అంతెందుకు చింతమడలు చింతమడకలు చంద్రశేఖరరావు సొంతూరికి రోడ్ వేసింది, గుడి కట్టింది, బడి కట్టింది, నీళ్ళ ట్యాంకు కట్టింది, ఆ సన్నాసి చంద్రశేఖరరావు చదువుకున్న సిద్దిపేట డిగ్రీ కాలేజ్ పెట్టింది, ఇవాళ కాంగ్రెస్ పార్టీ కాదా అని నేను అడుగుతున్నా. ఈ ప్రాంతంలో గద్వాల ప్రాంతంలో రైళ్లు వచ్చినాయంటే, మహబూబ్ నగర్ లో రైల్వే స్టేషన్ వచ్చిందంటే అది కాంగ్రెస్ పార్టీ చేసింది కాదా అని నేను అడుగుతున్నా. ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ దేశానికి స్వతంత్రం లేకపోయినుంటే ఇంకా తెల్ల దొరల ఉక్కు పాదాల కింద బానిసలుగా బతుకుతుంటేమే, ఈ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇయ్యకపోయినుంటే చంద్రశేఖరరావు కుటుంబం నాంపల్లి దర్గా దగ్గరనే బిర్లా మందిర్ మెట్ల మీదలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోతే నాంపల్లి దర్గా దగ్గరనో బిర్లా మందిర్ మెట్ల మీదనో కేసీఆర్ కుటుంబం బిచ్చమెత్తుకొని బతుకుతుండే అని నేను చెప్తున్నా. అదేవిధంగా
ఇవాళ మీరు ఆలోచన చేయండి, తెలంగాణ తెచ్చిన అని చెప్పిన చంద్రశేఖర్ రావుకు 15 అవకాశం ఇచ్చిండు, మళ్ళీ మూడోసారి అడుగుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో 4 కోట్ల మంది గొప్ప కలగన్నారు, గొప్ప స్వప్నాలను ఊహించుకున్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతులు అనుకున్నారు, మేము పండించిన పంటకు గిట్టుబాటు ధర వస్తుంది, మా తెలంగాణ రాష్ట్రంలో మేము ఆత్మగౌరవంతో బ్రతుకుతాము, మా పండించిన పంటకు సరైన ధర వస్తుంది, మేము అప్పుల పాలు కాము, మేము ఆత్మహత్యలు చేసుకోము అనుకున్నారు. ఈ తెలంగాణ రాష్ట్రం వస్తే దళితులు గిరిజనులు ఉన్నతమైన చదువులు చదువుకొని డాక్టర్లుగా లాయర్లుగా ఇంజనీర్లుగా సైంటిస్టులుగా ఐఏఎస్లుగా ఐపీఎస్లుగా ఐఆర్ఎస్లుగా మారి ఈ దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలనుకున్నారు. ఈ తెలంగాణ రాష్ట్రం వస్తే విద్యార్థులు ఉన్నత చదువులకు విదేశాలకు వెళ్ళడానికి ప్రభుత్వం వైపు నుంచి సంపూర్ణమైన సహకారం ఉంటుందనుకున్నారు. ఈ తెలంగాణ రాష్ట్రం వస్తే లక్షలాది మంది తెలంగాణ నిరుద్యోగ యువకులు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు, వాళ్లకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చి తెలంగాణలో ఆత్మగౌరవంతో బతుకుతాం, ఆత్మహత్యలు ఉండవు అని అనుకున్నారు. ఈ తెలంగాణ ప్రాంతంలో మా ఆర్టీసీ కార్మికులు సకల జనుల సమ్మె పాల్గొని మొత్తం రాష్ట్రాన్ని స్తంభింపజేసి రాష్ట్రాన్ని సాధిస్తే ఆర్టీసీ మొత్తం ప్రభుత్వంలో విలీనమై వాళ్లకు బకాయిలు లేకుండా ప్రతి నెల సరైన జీతం వచ్చి గౌరవప్రదంగా ఆర్టీసీ కార్మికులు బ్రతుకుతాం అనుకున్నారు. అదేవిధంగా నాడు తెలంగాణ రాష్ట్ర సకల జనుల సమ్మెలో సింగరేణి కార్మికులు ఆనాడు బొగ్గు ఉత్పత్తిని ఆపించి ప్రపంచంలోనే విద్యుత్ కొరత తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి గుర్తింపజేసి రాష్ట్రం ఇస్తే తప్ప బొగ్గు ఉత్పత్తి ప్రారంభించమని పండుగ పూట కూడా ఉపాసం పండి తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తే బతుకులు బాగుపడతాయి అనుకున్నారు. విద్యుత్ కార్మికులు తమ నిరసన ద్వారా తమ ఆందోళన ద్వారా ప్రభుత్వం మెడలు వంచి తెలంగాణ రాష్ట్రం సాధించి తెలంగాణలో ఆత్మగౌరవంతో బ్రతుకుతామని వాళ్ళు కూడా కలలు కన్నారు. మా పెద్దమ్మలు మా అక్కలు ఊర్లలో ఉపాధి హామీ కూలికి పోయి రూపాయి రూపాయి కూడబెట్టి దళితులు బీసీల పిల్లలు ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీలకు పంపించి పీజీలు పీహెచ్డీలు చదివిస్తే వాళ్లకు బంగారు భవిష్యత్తు ఉంటుంది, ప్రభుత్వ కొలువులు వస్తాయి, మా బతుకులైనా బాగుపడతాయని మా అక్కలు మా పెద్దమ్మలు అనుకున్నారు. నేను అడుగుతున్న ఇవాళ మా పాత్రిక మిత్రుల్ని, వాళ్ళు కూడా అనుకున్నారు తెలంగాణ వస్తే మాకు స్వేచ్ఛ ఉంటుంది, తెలంగాణ వస్తే మేము వార్తలు ప్రజా సమస్యల్ని వెలికి తీయొచ్చు, తెలంగాణ వస్తే మా ఆరోగ్య భద్రత కార్డు వస్తుంది, మా సొంతింటి కళ నెరవేరుతుంది అని మా మీడియా మిత్రులు కూడా అనుకున్నారు. నేను అడుగుతున్న మిత్రులారా, 4 కోట్లలో ఎవరి కళలైనా నెరవేరినాయా? ఎవరైనా బాగుపడ్డారా? విద్యార్థులకు ఉద్యోగావకాశాలు వచ్చినాయా? నిరుద్యోగులకు ఈరోజు ఎక్కడైనా ఉపాధి ఉద్యోగావకాశాలు వచ్చినాయా? రైతులు పండించే పంట గిట్టుబాటు ధర వచ్చిందా? దళితులు గిరిజనులు ఆత్మగౌరవంతో బ్రతుకుతుందా? మా అక్కల మా పెద్దమ్మల కన్నీళ్ళు ఎవరైనా తూడ్చిందా? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మీడియా మిత్రులు గుండె మీద చేసుకొని చెప్పాలి, మీ సమస్యలు ఏమైనా పరిష్కారం అయినాయా? మరి మన ఎవరి కళలు నెరవేరలేవు, ఎవరి కళలు నెరవేరినాయా? ఎవరి ఇంట్లో కనకవర్షం కురిసిందయ్యా? ఎవరు ఆగర్భ శ్రీమంతులు అయ్యిందయ్యా? కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలనుకున్నాడు, అయ్యిందా? ఆయన కళ నెరవేరింది కదా. కేటీఆర్ మంత్రి కావాలనుకున్నాడు, అయ్యింది కదా. ఆయన కళ నెరవేరింది కదా. హరీష్ రావు మంత్రి కావాలనుకున్నాడు, అయ్యింది కదా. ఆయన కళ కూడా నెరవేరింది కదా. సారాల సోడా పోసే సంతోషరావు మంత్రి రాజ్యసభ కావాలనుకున్నాడు, అయ్యింది కదా. కవితమ్మ కేసీఆర్ బిడ్డ ఓసారి ఎంపీ అయింది, నిజామాబాద్ ప్రజలు బండకేసి పోతే వాళ్ళ అయ్య ముఖ్యమంత్రి కాబట్టి ఎమ్మెల్సీ ఇచ్చాను, అయ్యిందా? ఈయన బస్ స్టాండ్ పొత్తి తిరిగే నిరంజన్ రెడ్డి ఎమ్మెల్యే మంత్రి అయ్యి ఫామ్ హౌస్ కట్టుకుందా?
అవినీతి కేసులు ఎదుర్కొన్న శ్రీనివాస్ గౌడు ఇవాళ ఎంత సంపాదించాడో మీరు చూసిండు కదా. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆ పక్కన ఆల వెంకటేశ్వర రెడ్డి పెద్ద కాంట్రాక్టర్ అయ్యిండు కదా. లక్ష్మారెడ్డి 100 ఎకరాల భూములు రియల్ ఎస్టేట్ చేసి అమ్ముకుంటుండు కదా. అంజయ్ యాదవ్ 100 ఎకరాలు షాద్ నగర్ లో కబ్జాలు పెట్టుకుంటుండు కదా. అలంపూర్ లో గువ్వల బాలరాజు మన గోపాల్ పేటోడే మన దగ్గరనే ఉండే, నాడు ఎట్లుండే నేడు ఎట్లున్నాడు అచ్చంపేటలో మీరు చూసిండ్రు కదా. ఇక ఒక్కరొక్కరి జాతకం చూస్తే ఇవాళ కేసీఆర్ కేసీఆర్ కుటుంబము వాళ్ళ పార్టీలు ఉండే నాయకులు కళ్ళలు నెరవేరినాయి. వాళ్లకు మాత్రం బంగారపు కనకవర్షం కురిసిందయా, కాళేశ్వరం మాత్రం కుప్పగూలిందా కేసీఆర్ అవినీతికి. వెనకటికంటే కూడా పనిమంతుడు పందిరేస్తే కుక్కతో గర్తిందంగానే కూలిపోయిందంట. ఇవాళ మేము నాగార్జున సాగర్ కట్టినాం, మేము జూరాలు కట్టినాం, మేము శ్రీశైలం కట్టినాం, మేము కల్వకుర్తి కట్టినాం, మేము భీమా కట్టినాం, మేము నెట్టంపాడు కట్టినాం. మా ప్రాజెక్టులు ఎన్ని వానలు ఎన్ని తుఫాన్లు ఎన్ని సునామీలు వచ్చినా రాయిలాక నిలబడ్డాయి. ఈ దరిద్రుడు కట్టిన కాళేశ్వరం 3 ఏళ్లకే ఇసుక కదిలింది, మెరుగడ్డ కూలింది. ఇంకా సిగ్గు లేకుంటే వచ్చి దాని కింద ఇసుక కదిలిపోయింది, మేడిగడ్డ కూలిపోయింది అంటున్నాడు. చెప్పు తీసుకొని కొట్టాలి అట్లా మాట్లాడనని. 100,000 కోట్ల దోపిడీ చేసి లక్షలాది కోట్ల రూపాయలు సంపాదించుకొని ఈరోజు కేసీఆర్ పార్టీలు ఉన్న వాళ్ళ కళలు మాత్రమే నెరవేరినాయి. ఈ 10 సంవత్సరాలలో ఎవడన్నా బాగుపడ్డాడంటే, ఎవడన్నా ఆగర్భ శ్రీమంతుడైందంటే, ఎవరికైనా ఫామ్ హౌసులు వచ్చినాయంటే, ఎవరైనా విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడంటే అది కేవలం కేసీఆర్ కుటుంబమే మీ కళ్ళ ముందల కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అదేవిధంగా ఈ మధ్యలో 3వ సారి ఏమని అడుగుతారు. నేను ఇంకా మొన్నే కూడా టీఆర్ఎస్ కూడా దావతులు ఎదురాయను. ఏమా మీ సార్ 3వ సారి ఏమని అడుగుతుండే, ఏం సంగతి అన్న? ఏం లేదు సార్, ఆయన మనవడు ఒకటి మిగిలిపోయింది కదా, వాడిని మంత్రిని చేస్తాడంటే 3వ సారి ఇస్తాను. ఆయనకు 3వ సారి ఇస్తే ఆయన మనవని మంత్రిని చేసుకుంటాడట. మన పిల్లలు కేసీఆర్ తెలంగాణలో ఏదైనా నా గొప్పతనమే అంటుడు. మన పిల్లగాడు కలిచాడు, పరీక్షలు రాసిటాడు. సార్ తెలంగాణ వచ్చినప్పుడు నాకు 10 ఏళ్ళు ఉండే, ఇప్పుడు 20 ఏళ్ళు వచ్చినా నాకు మీసాలు వచ్చినా మీసాలకు కూడా కేసీఆర్ నేనే అని చెప్పేటట్టు ఉన్నాడు అని అంటుడు. 10 ఏళ్ళకి ఏం తప్ప లాగు దొడుక్కున్నాడు, ఇవాళ పాయింట్ దొడిగిండు, వానికి గడ్డ మీసాలు వచ్చినాయి, దానికి కూడా కేసీఆర్ నేనే కారణం అని చెప్పేటట్టు ఉన్నాడు. అందుకే ఇవాళ మిత్రులారా మీరందరూ ఆలోచన చేయండి. తెలంగాణ తెచ్చినా అని చెప్పుకున్నానికి 10 ఏళ్ళు అవకాశం ఇచ్చిండు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియమ్మ తెలంగాణ రాష్ట్రం ఆషామాషిగా రాలే, అడగంగానే ఇయ్యలే. ఆనాడు ఎన్నో ఎన్నో ఇబ్బందులున్నా, ఎన్నో ఒత్తిడులున్నా, రాజకీయంగా ఎంతో నష్టం వచ్చినా, ఆంధ్రప్రదేశ్ లో పార్టీని కోల్పోయి కేంద్రంలో అధికారంలో నుంచి దిగిపోయి తెలంగాణలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా, ఉక్కు సంకల్పంతో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి మాట తప్పని మరమ తిప్పని నాయకురాలు సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది.